అలాగే బీజేపీ నాయకులు కాంగ్రెస్ అందరూ వస్తున్నారు, దయచేసి మీ పార్టీ చెప్తే కూడా దయచేసి వినము. మనం రాజకీయంగా ఎదుర్కోవడానికి ఒక్కరు కూడా 2 నిమిషాలు సమయం తక్కువ ఉంది. పెద్దలందరూ కూడా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా వడ్డెల జాతులు సరికొత్త ఉత్సాహం, సరికొత్త చైతన్యం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. మిత్రులారా, ఈ విధంగా అయితే మన కులానికి ఏం కావాలో, మనకేం కావాలో, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకైతేనేమి, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకైతే కూడా ఎలిగెత్తి మీరు కూడా చాటి చెప్పండి, చెప్పగలిగే ఒకే ఒక్క మగారు మా వెంకట అని చెప్తున్నారు. సామాన్యమైన విషయం కాదు, అండగా నిలబడండి. వెంకట లీడర్షిప్ ని మీ అందరూ స్వీకరించండి. మరొక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తా నేను ఈరోజు. ఈ మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ముగిస్తున్నాను. మరొక సభకి నేనైతే మన మరి ఒకసారి చరిత్రలోకి వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో వడ్డెరలు రాజులుగా రారాజులుగా వెలిగారు. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ డిగ్రీ లేకపోయినా వారికి ఉన్నటువంటి స్కిల్స్తో ప్రతి వడ్డెర వ్యక్తి కూడా ఒక మైనింగ్ ఇంజనీర్. ఈరోజు కొండల్ని పిండి చేయాలంటే లేదా ఒక రాయిని శిల్పంగా మార్చాలి అంటే అది కేవలం వడ్డెర సోదరుల వల్ల మాత్రమే జరుగుతుంది. మరి అలాంటి వడ్డెరలు ఈ రోజున గ్రామ గ్రామానికి లేకపోతే ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎండకి ఎండుతున్నారు, వానకి తడుస్తున్నారు, పిల్లల్ని ఒక స్కూల్లో ఉంచలేని పరిస్థితి. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇద్దరు భార్య భర్త కలిసి పనిచేసినా కూడా ఈరోజు ఇల్లు గడవటం కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ బాధలు వినటానికి వచ్చాను తప్ప నేను రాజకీయాలు మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు. నేను చిన్ననాటి నుంచి ఒక గవర్నమెంట్ మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాను. నేను పెరిగిన వాతావరణం, నా స్నేహితులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు మాత్రమే, కాబట్టి వారి కష్టాలు నాకు తెలుసు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచిస్తే ఆ పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం. తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది, అయితే ఇంకెంతో చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీ సమస్యలన్నిటినీ నేను అర్థం చేసుకుంటున్నాను, నేను వింటున్నాను. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేతటువంటి పవన్ కళ్యాణ్ గారికి తీసుకువెళ్ళి నా వంతుగా ఎంత కృషి చేయగలనో అంత కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం చెప్పాలి, సామాజిక అభివృద్ధి అనేది రాజకీయాలకి మాత్రమే సంబంధించినటువంటి విషయం కాదు. రాజకీయం అనేది ఒక ప్రక్రియ, దానికి అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలి, దానికి ఎప్పుడు మా సహకారం ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి కూడా కష్టపడటం అనేది నేర్చుకుంటే, ఒక క్యారెక్టర్ అనేది పెళ్లి చేసుకుంటే ఎంత ఎత్తుకైనా మీరు వెళ్ళగలరు. ఇది చాలా ఇంపార్టెంట్.
వెనకబడిన వర్గాలకి ఒక్కొక్కసారి అవకాశాలు లేకపోవచ్చు. అయినప్పటికీ మనలో ఒక పట్టుదల కసి ఉంటే ప్రపంచంలో ఎంత ఎత్తుకైనా మీరు వెళ్ళగలరు. దానికి నేనే ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నాను. నేను కూడా ఒక పేదరికం నుంచి వచ్చిన వ్యక్తినే. అయినప్పటికీ పట్టు వదలకుండా మొక్కవోని దీక్షతో కష్టపడి విలువలతో నీతి నిజాయితీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడే స్థాయికి వచ్చాను. కాబట్టి మీరు ఇలాంటివి ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మేము చేయాల్సినవి మేము చేస్తాం, మీరు చేయాల్సినవి మీరు చేయండి. కాబట్టి ఇదే మీ అందరికీ నేను ఇచ్చేటువంటి సూచన. మీరు ఏదైనా సరే కావాలంటే మా దగ్గరికి ఏ రోజైనా రావచ్చు. వెంకట్ గారికి చెప్పండి, మా వంతు సహాయం మేము ఎప్పుడూ చేస్తాం. కాబట్టి మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఉంది. రాజకీయంగా ప్రాధాన్యత ప్రతి కమ్యూనిటీ కోరుకుంటాం. ఎందుకంటే మనం ఎక్కడైతే రాజకీయ ప్రాధాన్యతలో కమ్యూనిటీ పాల్గొనదో ఆ కమ్యూనిటీ అనుమరుగైపోద్దని చెప్పేసి చాలామంది పెద్దలు కూడా దానికి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు. ఎవరైతే రాజకీయ ఆ చైతన్యం లేదు, ఎక్కడైతే రాజకీయ చైతన్యం అనేది కమ్యూనిటీ చైతన్యవంతులుగా కాకపోతే ముందు ముందు రోజుల్లో ఆ కమ్యూనిటీ దాదాపుగా కనుమరుగైపోద్దని చెప్పేసి దాని తద్గుణంగా మనందరం కూడా ప్రతి బీసీ కమ్యూనిటీలు అందరూ కూడా సహజంగా రాజకీయ చైతన్యం కోసం మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ పోరాటం వల్ల మనందరం కూడా మా కమ్యూనిటీకి హక్కులు, మా కమ్యూనిటీకి కొన్ని సీట్లు కావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ప్రకటించడం అనేది మంచి శుభపరిణామం. ఇటువంటి కార్యక్రమానికి ఇంకా పెద్ద ఎత్తున మీ అందరిలో వచ్చి దీన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకట గారు పెద్దలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహజంగా బీసీలు అంటేనే మనందరం కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కమ్యూనిటీ ఆర్థికంగా వెనకబడి ఉంటాం. కాబట్టి మనం ముందుగా ఆర్థికంగా పురోగతి సాధించాలని చెప్పేసి ముందు అది చూడాలి. తర్వాత విద్యావంతులు కావాలి, తర్వాత దీనికన్నా ముఖ్యంగా రాజకీయ చైతన్యవంతం కావాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా రాజకీయ చైతన్యంలో వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మీకు దామాషా ప్రకారం కొన్ని సీట్లు రాజకీయ పార్టీలు కేటాయించడం అనేది సహజం. అందుట్లో నేను తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా బీసీలకు అండదండగా ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు బీసీలకి పెద్దపీట వేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకొని ఆ పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. తప్పనిసరిగా బీసీలు అట్లానే గుంటూరులో అత్యధికంగా వడ్డెర కులస్తులు మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా తప్పనిసరిగా ముందు మంచి పదవుల్లో ఉంటారని చెప్పేసి మీకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి చైతన్యవంతం చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి వెంకట గారికి ప్రముఖులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.